ఐపీఎల్ చరిత్రలో ఐదు సార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఈ ఏడాది ఐపీఎల్ లో ఘోర వైఫల్యం చెందింది సీజన్ ఆరంభంలో పదే స్థానంలో ఉన్న ముంబై ఆఖరి వరకు అదే స్థానానికి పరిమితమైంది ముంబై ఇండియన్స్ లాంటి బలమైన జట్టు ఇలా ఘోరంగా విఫలం అవడంతో అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు మొదట ఎనిమిది మ్యాచ్లలో కనీసం ఒక్కటి కూడా గెలవలేకపోయింది ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు సీజన్ మొత్తం పద్నాలుగు మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ జట్టు కేవలం నాలుగు మ్యాచ్ల్లోనే విజయం సాధించింది మొదట ఎనిమిది మ్యాచ్లలో ఒక్కటంటే ఒక్కటి కూడా గెలవలేదు ఆ తర్వాత ముంబై మేనేజ్మెంట్ జట్టులో చేయడంతో ఆఖరి ఆరు మ్యాచ్లలో నాలుగు గెలవడమే కాకుండా ఢిల్లీని ప్లే ఆఫ్ కు పంపకుండా నిలువరించగలిగింది దాంతో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు సమయంలో చాలా మంది ఆటగాళ్లను వదులుకునే అవకాశం ఉంది ముంబై ఇండియన్స్ జట్టు రెండు వేల ఇరవై మూడు ఐపీఎల్ కు ముందు వదులుకునే ఆటగాళ్లలో వీలుండే అవకాశం ఈ ఐదుగురుకుంది జైద ఉనద్గత్ మయాంక్ మార్కండే ఫెబియన్ అలెన్ అలాగే తైమేల్ మిల్స్ బాసిల్ తంపి ఈ ఐదుగురు ఆటగాళ్లను ముంబై ఇండియన్స్ జట్టు బయటకు వదులుకునే అవకాశం ఎక్కువగా ఉంది ని కోటి మూడు లక్షలకు కొనుగోలు చేయగా మయాంక్ మార్కెండెని అరవై లక్షలు ఫెబియన్ అలెన్ నుడై ఐదు లక్షలు తైమాన్ మిల్స్ ను ఒకటిన్నర కోటి ఇక బాసిల్ తంపిని ముప్పై లక్షలకు కొనుగోలు చేసింది ఈ ఐదుగురులో ఏ ఒక్క ఆటగాడు కూడా ఈ ఏడాది రాణించలేకపోయారు